హలో గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఇంట్లో ఉండే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈవినింగ్ పూట అన్నమాట వీడియో తీశాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఫామ్ ఏదైతే ఫిష్ ఫామ్ ఉందో, నా ఫామ్ పక్కన ఉండే ఫస్ట్ కేజ్ అన్నమాట. దీనిలో చాలా ఉన్నాయండి ఈ బర్డ్స్. వచ్చేసరికి దీన్ని కొంతమంది బజ్రీస్ అంటారు, కొంతమంది బడ్జీస్ అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. అంటే మీరు పలికే దాన్ని బట్టే నేను చెప్తున్నాను. సో లవ్ బర్డ్స్ అంటారు మెయిన్లీ దీన్ని. సో ఇవి మీకు కావాలి అంటే సేల్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మేము ఉండేది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఈ ఏరియాలో ఎవరైనా తీసుకోవాలంటే మాత్రమే నేను సేల్ చేయగలను. వేరే ఏరియాస్కి అయితే నేను డెలివరీ ఇవ్వలేను. తప్పకుండా అయితే మీరు ఒకవేళ విజయనగరం సర్కిల్లో ఉండి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడికైతే మీకు పాసిబుల్ అవుతుంది తీసుకోవడానికి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఇంకోటి ఎల్లో, ఎల్లో మిక్స్డ్ గ్రీను, తర్వాత బ్లూ, తర్వాత స్కై బ్లూ, ఇంక్ బ్లూ, రకరకాలైతే అవైలబుల్ ఉంటాయన్నమాట. అన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. వైట్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. రకరకాల కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న సైజ్ ఏదైతే ఉందో ఇది దగ్గర అడల్ట్ స్టేజ్కి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి, సెమీ అడల్ట్ నుండి. సో చాలా రోజులు అవుతుందన్నమాట. ఇవి వచ్చేసరికి మా బ్రీడింగ్ పేర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవుట్పుట్ అన్నమాట. జనరల్గా చెప్పాలంటే చాలామంది షాప్ కీపర్స్ అయితే రకరకాల ఏరియాస్ నుండి తెప్పిస్తూ ఉంటారు, లైక్ చెన్నై, కోల్కతా నుండి తెప్పిస్తూ ఉంటారు. కాకపోతే అక్కడికి మా ఏరియాలో ఉండే బర్డ్కి వేరియేషన్ ఏంటి అంటే, మేము చిన్నప్పటి నుంచి దీనికి రకరకాల ఫుడ్స్ అయితే పెట్టి పెంచుతున్నాం. సో ఆ ఫుడ్స్ ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మదర్ దీనికి మేపేది అయితే జనరల్గా ఇవి తినే ఫుడ్ అయితే కొర్రలు అండి. కొర్రలు అంటే మీకు తెలుస్తుందన్నమాట, మీ ఏరియాలో అడిగితే మీకు చెప్తారు. ఆ కొర్రలు అయితే పెడుతూ ఉంటాం జనరల్గా. సో అదే రెగ్యులర్ ఫీడ్ అన్నమాట దానికి. సో అలాగే వాటర్ కూడా ఉంటుంది, తాగాలంటే వాటర్ తాగుతుంది, ఫుడ్ తినాలంటే కొర్రలు అయితే తింటూ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా వేరే వేరే ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటాం, అది కూడా చెప్తాను. దానికంటే ముందు ఇవి చూసుకున్నట్లయితే ఇవి జావా స్పారోస్ అంటారన్నమాట. ఇవి జావాస్ అంటారు. మీరు నెట్లో టైప్ చేసినట్లయితే దీన్ని రకరకాల జావాస్ ఉంటాయి. ప్యూర్ వైట్ జావాస్ ఉంటాయి, అలాగే బిస్కెట్ కలర్ ఉంటాయి, అలాగే ఇవి వచ్చేసరికి దీనికి ఒక క్యాప్లా వస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, తెలిస్తే కామెంట్లో పెట్టండి. మా డాడీ పెంచుతూ ఉంటారు జనరల్గా చెప్పాలంటే. నాకైతే బర్డ్స్ గురించి జీరో నాలెడ్జ్, అంటే నేను ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేయొచ్చు కానీ నాకైతే ప్రెజెంట్ అయితే జీరో నాలెడ్జ్ అని చెప్తున్నాను. అందుకనే ఉన్నంత వరకు అంటే నాకు తెలిసినంత వరకు నేను వివరిస్తున్నాను. సో నెక్స్ట్ కేజ్ అన్నమాట ఇది. సో ఇందులో వచ్చేసరికి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే ఉంటాయండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు జనరల్గా చెప్పాలంటే. చాలా షార్ట్ బాడీ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో చాలా బాగుంటుంది కూడా. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చెప్పాలంటే నాకు కూడా ముందు చూపించిన బర్డ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ నాకు మాత్రం ఇవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. సో కనిపిస్తున్నాయి కదా, ప్రెజెంట్ మేము మెయింటైన్ చేస్తున్న బ్రీడింగ్ పేర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో దీనిలో కుండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కుండల్లోనే ఎగ్స్ పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి. జనరల్గా ఇవి పెయిర్ అయ్యాయంటే చూసారు కదా, ఆ బ్లూ దాని వెనక రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ బర్డ్ ఏదైతే ఉందో దాని వెనుక ఇంకో రెండు ఉన్నాయి చూసారా, అవి రెండు జత కట్టాయి అన్నమాట. చూసారు కదా ఏ విధంగా కలుసుకుంటున్నాయో, ఆ విధంగా లవ్ చేసుకుంటాయన్నమాట అవి చెప్పాలి అంటే. సో అవి ఒక పెయిర్ అని చెప్పొచ్చు మనం. ఆ విధంగా ఉంటాయి కలిసి, ఆ రెండు మాత్రమే జత కట్టి ఒక కేజ్ని అంటే ఒక గూడ్ని అవి సెలెక్ట్ చేసుకొని అందులో పిల్లలు పెట్టడం అయితే జరుగుతుంది, అంటే ఒక కుండని అన్నమాట. సో ఇది అయిన తర్వాత మా లక్కీ గడ్డడు ఆడు మీరు చూసే ఉంటారు మా డాగు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇందులో వచ్చేసరికి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్రీస్ రెండు కూడా మిక్స్డ్ అన్నమాట. మిక్స్డ్గా ఎందుకు కొగ్గారంటే కొన్ని మాకు కావాల్సిన కలర్స్ కానీ సేల్ చేయకుండా మేము క్యారీ చేయాలి అంటే అది హోల్డ్లో ఉంచుకోవాలి, ఫ్యూచర్లో బ్రీడ్ చేయాలంటే ఆ కేజ్లో ఉంచుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసరికి ఫోర్త్ కేజ్ అన్నమాట. అది థర్డ్ కేజ్ అయిపోయింది కదా, ఫోర్త్ కేజ్ అన్నమాట. ఇందులో ఇదే స్టార్టింగ్ మాది కేజ్ అన్నమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దీనిలోనే ఫస్ట్ మొదలు పెట్టారు. ఇందులో యావరేజ్గా ఒక 10 కుండల వరకు ఉంటాయి, అంటే 10 బ్రీడింగ్ పేర్స్ వరకు ఉంటాయి. దీని లెంత్ వచ్చేసరికి ఇది సిమెంట్ గూడ్ అన్నమాట. హైట్ అయితే ఒక 4 అడుగులు ఉంటుంది, వెడల్పు అయితే ఒక 6 అడుగులు ఉంటుంది అన్నమాట. సో ఆ సైజు కేజ్లో అయితే మేము పెట్టుకోవడం జరిగింది. సో ఇవి పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా మీరు కొర్రలు వేసిన తర్వాత
గంటెలు అంటారు, గంటెలు వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం తులసి ఆకులు ఉంటుంది కదా, మనం పూజించే తులసి చెట్టు ఆకులు అవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్వీట్ కార్న్ మొక్కజొన్న వేయచ్చు. అలాగే తోటకూర కాడలు ఉంటాయి కదా, మనం బయట పడేస్తాం కిందవి, అవి వేయచ్చు. సో ఇవన్నీ కూడా మేము యూజ్ చేసేవన్నమాట. అలాగే మనకి సన్ఫ్లవర్ గింజలు ఏవైతే ఉంటాయో ఆ సన్ఫ్లవర్ గింజల్ని కూడా మేము వేస్తూ ఉంటాం. ఇవన్నీ మేము వాడే ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ కూడా మా ఓన్ కేజెస్ అన్నమాట. ప్రతిదీ కూడా ఈ విధంగా బ్రీడ్ చేస్తూ ఉంటారు మా ఫాదర్ అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే అతన్ని నేను చూపించలేదు, బట్ బర్డ్స్ అయితే ఈ విధంగా బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి బేబీ అన్నమాట, యావరేజ్గా ఒక 5 డేస్ ఆర్ 6 డేస్ ఉంటుందేమో, ఒక 10 డేస్ వరకు ఉండొచ్చు దీనికి. అంటే నేను ప్రాపర్లీ నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. సో ఎగ్ నుండి హ్యాచ్ అయ్యి యావరేజ్గా ఒక 5-6 రోజులు అయి ఉంటుంది, లేదా ఒక 10 రోజులు 15 రోజులు అయి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. నేను ప్రాపర్లీ తెలుసుకొని వీడియో అనేది చేస్తాను. ఇది వచ్చేసరికి ఒక 1.5 మంత్ 2 మంత్స్ అయి ఉంటుందండి. దీనికి రెక్కలు అయితే వచ్చేసాయి ఆటోమేటికల్లీ. ఇది ఎల్లో కలర్ అన్నమాట, రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేసినవి అన్నమాట. సో కనిపిస్తున్నాయా, ఇది వచ్చేసరికి 5th కేజ్ అండి. ఇది 5th కేజ్ అన్నమాట. ఇందులో ప్యూర్ వైట్, తర్వాత ఇవి రకరకాల పిల్లలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మా డాడీ గారు చాలా హాబీగా స్టార్ట్ చేసి అలాగే చాలా డెవలప్ అయితే చేశారు. కాకపోతే ఈ ఏరియాలో అయితే మార్కెట్ లేకపోవడం వల్ల మేమైతే కొంచెం స్లోగా ఉన్నాం సేలింగ్ విషయంలో. సో ఎవరైతే మా విజయనగరం సర్కిల్లో ఉన్నారో వాళ్ళకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే నేనైతే అందించబోతున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకైతే నేను ఇస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ.